మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. బూడిద తెగులు గాలి నీరు క్రిముల ద్వారా కాకర పంటను ఆశిస్తాయి. తెగులు అనేది ఒక శిలీంద్రం. పొడి వాతావరణం తేమ వాతావరణం కొద్దిపాటి వర్షం ఉన్న ఈ తెగులు పంటను ఆశించడానికి అవకాశం ఉంది. ఈ బూడిద తెగులు ఆశించిన మొక్కలలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో వాటిని ఎలా గుర్తించి నివారించాలో పూర్తిగా అవగాహన ఉంటేనే కాకర పంటలు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. కాకర మొక్క ఆకులపై కాండంపై కాకరకాయలపై తెల్లని మచ్చలు ఏర్పడి కింది భాగంలో తెల్లటి పూతలాగా కనిపిస్తే వాటిని బూడిద తెగులుగా నిర్ధారించుకోవాలి. వాత ఈ తెగులు కిరణజన్య సంయోగ క్రియను అడ్డుకుని ఆకుపచ్చ రంగులో ఉండే ఆకులను పసుపు రంగులోకి మార్చి ఎండిపోయేలాగా చేస్తాయి. ఈ ప్రక్రియలో కొన్ని ఆకులను వంకర్లు తిరగడం కొన్ని ఆకులు విచ్ఛిన్నం చెంది రూపం కోల్పోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ తెగులు పూత పిందెలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ తెగులను సకాలంలో గుర్తించి నివారించాలి. బూడిద తెగులు పంటను ఆశించకుండా ఉండాలంటే తెగులను తట్టుకునే మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. మొక్కలకు సూర్యరశ్మి గాలి తగిలేలా కాస్త దూరంగా నాటుకోవాలి. ఆకులపై తెల్లని మచ్చలు కనిపించిన వెంటనే ఆకులను తొలగించాలి. అవసరం అయితే మొక్కని పంట నుండి వేరు చేసేయాలి. ముందుగా ఈ తెగుల నివారణ కోసం సేంద్రియ పద్ధతిలో వేప నూనె గంధకం లను నీటిలో కలిపి మొక్క ఆకులు పూర్తిగా తడిచేలాగా పిచికారి చేయాలి. అత్యవసర పరిస్థితులలో రసాయన పద్ధతులను పాటించాలి. హెక్సాకోనజోల్ ట్రైప్లూమిజోల్ లేదా మైక్లోబ్యూటనిల్ 2 మిల్లీలీటర్లను 1 లీటరు నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.